నేను ఎప్పుడూ మాట ప్రజలు ముఖ్యం ప్రజాప్రభుత్వంలో మంచి వాడిని ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారు ఏమి తెలియని వాడిని ఎన్నుకుంటే ప్రజలు ఓడిపోతారు దిస్ ఇస్ థాట్ ప్రాసెస్ సో ఇప్పుడు కంప్లైంట్ కాదు టైము బట్ ఇవన్నిటిని గమనించండి బట్ ఐ గమనించండి ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారని చూడండి మంచివాడిని ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారు లేకపోతే ప్రజలు ఓడిపోతారు దట్ ఈస్ అ వాల్యుబుల్ స్టేట్మెంట్ మీరు ఇప్పుడు చెప్పింది బెంగళూరు రిజల్ట్ తర్వాత మీకు ఏమనిపించింది వాటర్లపై కొంత అసహనమో కొంత కోపమో వచ్చిందా ఫైట్ ప్రాబ్లం నాట్ విత్ ద విక్టిమ్స్ ఇప్పుడు వాళ్ళు ఎన్నుకోకపోతే నేను ఓడిపోయినట్టు కాదు నా ప్రయత్నం నేను చేశాను నేను ప్రశ్నించాలి ప్రశ్నించాను సక్రియ రాజకారణంలో ఒక ప్రయత్నం చేయాలని చేశాను ఓటమి గెలుపు అనేది కాదు కదా లైఫ్లో నాకు ఎప్పుడు అలా అసహనం వచ్చుంటే ఇవాళ నేను స్పందిస్తున్నలాగా స్పందించేవాడిని కాదు కదా నాకు ఎందుకు సొసైటీ అని అలా అది ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దట్ అది నిరంతరంగా ఉండాలి ఓకే వాళ్ళు ఏదో ఎన్నుకున్న వాళ్ళని ఎన్నుకున్నారు ఆలోచించమండి ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు కదా అంతే ఉండాలి అది ఇది ఎవరి మీదో కక్ష సాధింపు కాదు అలానే నేనేదో చాలా కళలతో వెళ్ళలేదు నేను ఎలా బ్రతుకుతున్నానో అలాగే వెళ్ళాను అలాగే కొనసాగుతాను ఆ సింపుల్ ఇస్ దాట్ ఓటమి గెలుపు దేని మ్యాచ్ ఏంటి క్రికెట్ మ్యాచ్ ఏంటి కాదు కదా కోర్స్ బట్ ఒక అధిక ఒక పదవితోనో ఒక అధికారంతోనో ఏదో చేద్దాం అనుకున్న మీకు అవకాశాన్ని మీరు ప్రేమించే ప్రజలే మీకు ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక బాధ ఒక ఎమోషన్ ఏదో ఫీల్ అయ్యి ఉంటారు పదవితో ఉండుంటే ఎక్కువ చేయగలుగుతానని వెళ్ళాను కానీ దట్ ఈస్ వాట్ పదవితో లేకపోతే చేయలేనని నేను కాదు పదవి లేకపోతే ఏం చేయగలను అది చేస్తున్నాను కదా పదవితో ఉండుంటే ఇంకొక హెచ్చు ఎక్కువ చేసేవాడిని ఏమో నాకు కొంచెం ఆశ ఇంకా ఎక్కువ చేద్దామని అంతే చేసే పనులు ఆపను కానీ ఎన్నికల ముందు తీవ్రంగా స్పందించిన ప్రకాష్ రాజు ప్రభుత్వ విధానాలు ఎండగట్టిన ప్రకాష్ రాజు తర్వాత కొంత సైలెంట్ అయ్యారా ట్విట్టర్లో అంటే అప్పుడు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే సరికాదు కదా గెలిచారు ఒప్పుకోవాలి ఫస్ట్ వదలాలి ఒక ఆరు నెలలో ఒక సంవత్సరం ఏదైనా చేస్తారేమో మారుతారేమో కదా మాటకి ఎంత అర్థం ఉందో మౌనానికి కూడా అంతే అర్థం ఉంటుంది అంతే కదా ఎస్ ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి బట్ అది అర్థమయ్యే స్థాయి ఐ మీన్ ఇప్పుడు మౌనానికి ఉండే స్థాయిని అర్థం చేసుకునే ఇది కూడా ఉండాలి కదా చాలా మందికి మీరు చెప్పింది నాకు అర్థమైంది దాని గురించి ఎందుకు ఆలోచించాలి మీరు మీరు ఎలాగో అలా బ్రతకండి ముందు నేను ఎలాగో అలాగే బ్రతక